లోకేష్ అరెస్ట్ అవుతున్నారని తెలిసి రంగంలోకి దిగారట జూనియర్ ఎన్టీఆర్. నారా లోకేష్ ని హైపర్ రింగ్ రోడ్ కి సంబంధించిన విషయంలో అరెస్ట్ చేయబోతున్నారు. ఈ విషయం తెలిసి జూనియర్ ఎన్టీఆర్ అయితే రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. సో చంద్రబాబు నాయుడికి సంబంధించిన విషయంలో ఎలాగైతే అరెస్ట్ కి మరి ఉన్నట్టుండే అయితే చెప్పారో, ఇప్పుడు నారా లోకేష్ ని కూడా అలాగే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిసి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. సో నారా లోకేష్ కి మరి సిఐడి నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారట. సో చంద్రబాబుకి సంబంధించిన విషయం లాగే ఇప్పుడు లోకేష్ కూడా జైలుకి మరి పంపిస్తున్నారు. సో సిఐడి అధికారులకు నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకి సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని లోకేష్ కి పంపిన నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలోని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి సిఐడి అధికారులు చేరుకున్నారు. నారా లోకేష్ కి నోటీస్ ఇచ్చే ప్రయత్నంలో సిఐడి అధికారులు అక్కడికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 41A మరి లోకేష్ కి నోటీసులు ఇచ్చినట్టుగా అయితే సమాచారం. సో మొత్తానికి 4వ తేదీ విచారణకు ఆయన్ని హాజరు కావాల్సిందిగా అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎలా అయితే వస్తున్నారనేది అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో నారా లోకేష్ కి సంబంధించి ఈ విషయంలో నోటీసులు అందించిన ఈ విషయాన్ని కూడా స్వయంగా అయితే సిఐడి పోలీసులు ఫోటోలతో సహా బయట పెట్టారు. సో 4వ తేదీన విచారణకి రావాలని 10 గంటలకు సిఐడి కోర్టు దగ్గర ఆయన ఉండాలంటూ మరి నోటీసులు ఇచ్చిన ఈ క్రమంలో, తప్పు నేనేమీ చేయలేదు కాబట్టి నాకే భయం లేదు, నేను దేనిపైన సంతకాలు పెట్టలేదు, నాకే సంబంధం లేదంటూ మరి రావడానికి నాకేం భయం లేదు, మా నాన్నగారు పెట్టినట్టుగా నన్ను కూడా జైల్లో వేయాలని జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఇది అంటున్నారు లోకేష్. ఈ విషయం తెలిసినటువంటి ఎన్టీఆర్ వెంటనే తన బావ కోసం వచ్చినట్టుగా తెలుస్తోంది.